రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైనాడ్ సీటును వదులుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలవబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్తో పాటు యూపీలో ఉన్న రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ గెలిచారు. రెండు చోట్ల పోటీ చేశారు, రెండు చోట్ల ఆయన గెలుపొందారు. ఏ సీటును వదులుకోవాలి అన్న విషయంపై రాహుల్ గాంధీ తర్జన భర్జన పడ్డారు. అయితే దీనిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆయన రాయ్‌బరేలీని ఉంచుకుని వైనాడ్ బరిలో మాత్రం మళ్ళీ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ వెళుతున్నారు. తొలిసారి ఆవిడ ఎన్నికల బరిలో దిగుతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్న ప్రియాంక గాంధీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ చేస్తారని అన్నారు ఖర్గే. మేరా రాయ్‌బరేలీ సే ఔర్ వైనాడ్ సే ఎమోషనల్ కనెక్షన్ హై. పిచ్లే 5 సాలో మే मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं और पूरी ज़िंदगी उसको याद रखूंगा. प्रियंका वायनाड से चुनाव लड़ेगी मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा. और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे. रायबरेली का पुराना रिश्ता है. काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा. मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ. వైనాడు ప్రజలకు నా కృతజ్ఞతలు, వైనాడు ప్రజలు అందరికీ కూడా తాను అందుబాటులో ఉంటాను అంటూ రాహుల్ మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ సందర్భంగానే రాయ్‌బరేలీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావిస్తూ తన సోదరి ఎన్నికల బరిలో దిగుతున్న అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. రాయ్‌బరేలీ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వైనాడులో ప్రియాంక గాంధీ పోటీకి దిగబోతున్నారు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ మీడియా ముఖంగా వెలువరించారు.